जवाहर नवोदय 2021 मंथ 11th एग्जाम एग्जाम प्रीवियस क्वेश्चन पेपर ये विधंगा चेयालो मैं वीडियो चूद्दाम। पेपर नी मन एंत तक्कुव टाइम लो चेयोच्चु। चाला मंदी एंदुकंटे जवाहर नवोदय अंटेने 6th क्लास एंट्रेंस 5th पिल्ललु 5th चदुवुतुन्न वाळ्ळु एग्जाम रास्तारु। सो వీళ్ళు రాసేటప్పుడు మిస్టేక్స్ ఎలా చేస్తారు, ఎలా ఆలోచించాలి, ఏ విధంగా రాస్తే మనకు నవోదయలో సీట్ వస్తుంది, వీటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను। సో దిస్ ఇస్ రవివర్మ i5 కోచింగ్ సెంటర్। ఈ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఒక PDF ఫైల్ కూడా మీకు ఎగ్జామ్ కూడా మీకు ఈ i5 కోచింగ్ సెంటర్ యాప్ లో మీకు ఇవ్వడం జరిగింది। దాన్ని మీరు i5 కోచింగ్ సెంటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। దీంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు। ఓకే, షల్ వి స్టార్ట్, లెట్ us డిస్కస్ నౌ JNV 2020 పేపర్ పార్ట్ 1 ఆడ్ మ్యాన్ అవుట్। ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనకు నవోదయ పేపర్ అనేది 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది। ఈ 80 క్వశ్చన్స్ లో नॉन वर्बल मेंटल एबिलिटी मन को 40 क्वेश्चन वस्ताई। मोत्तम 10 पार्ट्स उंटाई, ईच पार्ट हैविंग 4 क्वेश्चन 5 मार्क्स। सो पार्ट 1 చూస్తున్నట్లయితే మనకు ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది। ఈ ఆడ్ మ్యాన్ అవుట్ లో 4 క్వశ్చన్స్ చేసి 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ సో ఫార్మ్ ఏ గ్రూప్ విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్। అంటే 4ింటిలో 3 ఒక రూల్ ని ఫాలో అవుతాయి, ఒకటి మాత్రం ఫాలో కాదు। సో దట్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్। అంటే డిఫరెంట్ గా ఉన్న దాన్ని మనం దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఇస్ ద డిఫరెంట్ వన్। ఇక్కడ మనకు ఒక స్క్వేర్ బాక్స్ ఉంది। ఈ స్క్వేర్ బాక్స్ లో ఒక సెగ్మెంట్ ఒక లైన్ అనేది డయాగోనల్ టచ్ అయి ఉందండి ఇక్కడ। నెక్స్ట్ ఈ బాక్స్ లో స్క్వేర్ షేప్ కి ఒక సైడ్ కి సెగ్మెంట్ ఒక లైన్ అనేది ఇక్కడ టచ్ అయింది। ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్ కి ఈ సెగ్మెంట్ ఈ లైన్ అనేది ఇక్కడ వచ్చింది। ఇక్కడ స్క్వేర్ బాక్స్ కి ఒక సైడ్ కి ఇక్కడ సెగ్మెంట్ వచ్చింది। అంటే ఈ సెగ్మెంట్ ఈ లైన్ అనేది స్క్వేర్ షేప్ మాత్రమే టచ్ అయింది ఈ మూడింటిలో, ఇక్కడ మాత్రం డయాగోనల్ టచ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్। సో భిన్నంగా ఉన్నది ఏది అంటే ఇక్కడ ఏ। నెక్స్ట్ KIT 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 కాకుండా ఇక్కడ C వచ్చింది కాబట్టి అన్నింటిలో కూడా KIT is a common, దీంట్లో KIC ఉంది కాబట్టి this is the odd one out। అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం చూస్ చేసుకోవాలి। ఇక్కడ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఇక్కడ ఉందండి దీంట్లో, ఇక్కడ 90 డిగ్రీస్ కాకుండా 90 డిగ్రీస్ లో కాకుండా ఇక్కడ 45 డిగ్రీస్ లో ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ లో ఉంది, ఇక్కడ 90 డిగ్రీస్ లో ఉంది, ఇక్కడ 45 డిగ్రీస్ లో ఉంది కాబట్టి this is the odd one out। అంటే భిన్నంగా ఉన్నది। ఈ నాలుగింటిలో 3 మాత్రం 90 డిగ్రీస్ చూపిస్తుంది, ఇది మాత్రం 45 డిగ్రీస్ లో చూపిస్తుంది కాబట్టి this is the odd one out। नेक्स्ट फोर्थ क्वेश्चन। ई फोर्थ प्रॉब्लम చూసినట్లయితే 2 సర్కిల్స్ ఉన్నాయి, ఒక యారో ఉంది। 2 సర్కిల్స్ 1 యారో, 2 సర్కిల్స్ 1 యారో, 2 సర్కిల్స్ 1 యారో। కానీ ఈ యారో అనేది స్మాల్ సర్కిల్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళింది, స్మాల్ సర్కిల్ నుంచి అవుట్ సైడ్, స్మాల్ సర్కిల్ నుంచి అవుట్ సైడ్, ఇక్కడ మాత్రం అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కి వచ్చింది ఈ యారో అనేది। సో దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్। ఇట్లా ప్రతి ప్రాబ్లం ను చూస్తూ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ గా 4 మార్క్స్ కి 4 क्वेश्चंस నుంచి మీకు 5 మార్క్స్ ఈ ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి మీరు ఈజీగా గెట్ చేసుకోవచ్చు। నెక్స్ట్ పార్ట్